నమస్తే బాలత్య గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు వెరీ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు ఐమ్ టూ గుడ్ వెల్కమ్ టు ఆ షో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ అయితే బాలు అని ఉన్న ఉంటుంది లేకపోతే ఆదిత్య అన్న అని ఉంటుంది పేరు బాల అంటే అసలు ఎందుకు వచ్చింది నా పేరు ఇప్పుడు మనకి తెలుగులో సవరణ జరిగే సందర్భం ఒకటి ఉంది రెండు పదాలు సంధి జరుగుతున్నప్పుడు అది ఒక పదంగా అయిపోతుంది సో బాల ఆదిత్య బాలాదిత్య అయింది అనమాట సో వాస్తవానికి నా పూర్తి పేరు శ్రీ బాలాదిత్య చంటిగడ్ సినిమా వచ్చేటప్పటికి అప్పటికే ఆదిత్య ఓమన్ హీరో ఒక ఆయన ఉన్నారు తర్వాత సాయి కుమార్ గారు అబ్బాయి ఆది వాజ్ ప్లాన్ టు బి లాంచ్ ఓకే అలాగే ఆదిత్య అని ఇంకొక అబ్బాయి లాంచ్ అయ్యాడు అప్పుడే సో మరి చాలా ఆది మరి ఆది పెరిశెట్టి రవిరాజ్ గారి అబ్బాయి ఆయన ఉన్నాడు సో అందుకని చెప్పి సరే కన్ఫ్యూషన్ ఎందుకు అని చెప్పి బాల ఎలాగో పేరులో ఉంది కదా పైపెచ్చు బాలంటుడు కాబట్టి సో ఆ బాలనటుడులో ఉన్న బాలని పేరులో ఉన్న బాలని డౌట్ తోటే అడిగాను నేను అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చారు కదా ఇండస్ట్రీలోకి మేబీ అలా వెళ్తూ దాని కోసం కాదండి బట్ దాని వల్ల కూడా మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చారు అప్పుడు అంటే కెరియర్ ఇటు ఇది స్టడీస్ ఎలా మేనేజ్ చేయగలిగారు రెండు వెల్ దా దానికి మా మదర్ సపోర్ట్ చాలా ఉందండి మా అమ్మగారు కళ్యాణి గారు ఆవిడ నాతో పాటు ఆవిడ లైఫ్ అంతా చాలా సాక్రిఫైస్ చేసుకుని అంటే మామూలుగా షూటింగ్స్ చూడడం చాలా కష్టం అండి చేయడం చాలా బాగుంటుంది అంటే నా పోటీ వాడికి ఇష్టపడేవాడికి బట్ షూటింగ్స్ చూడడం చాలా కష్టం కానీ మా అమ్మ నాతో పాటు దాదాపు ఒక పాటు ఆవిడ పర్సనల్ లైఫ్ అంతా వదిలేసుకుని నాతోనే తిరిగి నన్ను కంటికి రప్పలా కాపాడుకోవడం కోసం అని చెప్పి ఇప్పుడు నాతో ఉండేవారు అప్పుడు షూటింగ్స్తో పాటుగా అమ్మ ఏం చేసేదంటే నా నోట్స్ తీసుకొచ్చేవాళ్ళం మేము సో ఆ నోట్స్ మానే రాసేవాడు నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు మాధవీలత పావని శైలజ సో వీళ్ళు నోట్స్ ఇస్తుండేవాళ్ళు తీసుకుని పావని టచ్ టచ్లో లేరండి మా టచ్ టచ్లో ఉంది నిజానికి నేను వారానికి సగం రోజులు షూటింగ్లోనే ఉండేవాడిని సగం రోజులే స్కూల్లో ఉండేవాడిని స్కూల్ అట్మాస్ఫియర్ కన్నా షూటింగ్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉండేది నాకు అది ఒక రకంగా చాలా హెల్ప్ అయిందని నేను భావిస్తున్నానండి కానీ ఎక్కడ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం ఇబ్బంది కలగకుండానే మా అమ్మ చాలా చాలా కష్టపడి జాగ్రత్త పడి దాంట్లో దారిలో పెట్టిందని చెప్పాలి మీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ మూవీ ఎదురింటి మొగుడు పక్కింటి అంటే ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి చేయడం ఎలా అనిపించింది అంటే వారితో ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఈ మధ్య రవితా సినిమాలో డైలాగ్ ఉంటుంది పులిని దగ్గర నుంచి చూసావా అంటే చూశాను భయం వేసిందంటే భయం వేసింది కానీ నాకు భయం వేయలేదు నాకు కళ్ళలో ఉంటాడు ఆయన అలాగా రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఒక పులి ఆయన పులి అనే విషయం నాకు తెలియదు అప్పటికి చాలా చిన్న పిల్లని అంత గొప్ప నటుడితో యాక్ట్ చేస్తున్న విషయం నాకు తెలియదు పులి అంటారా అంటే ఎప్పటికీ కామెడీలు చేస్తూ నవ్విస్తూ ఉంటారు పులి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేపబిలిటీస్ ఓకే అన్నది ఏంటంటే అలాంటి ఒక మహానటుడు ఆ కోవకు చెందినవాడే ఆయన ఖచ్చితంగా ఇట్స్ నాట్ జస్ట్ హీరో అంటే నా ఉద్దేశం మిగతా హీరోస్ జస్ట్ హీరోస్ అని కాదు అడిషనల్లీ గ్రేట్ పర్ఫార్మర్ కామెడీ చేయడం అంత ఈజీ విషయం కాదండి నన్ను అడిగితే సెంటిమెంట్ అండ్ కామెడీ రెండు పండించడం చాలా కష్టం ఒకేసారి సెంటిమెంట్ అండ్ కామెడీని పండించగలిగే ఒక గొప్ప నటుడు ఆయన సో అలాంటి ఒక గొప్ప నటుడితో నా కెరీర్ ప్రారంభం అవ్వడం అలాంటి ఒక తండ్రి వేలు పట్టుకుని అడుగులు వేయడం అనేది బహుశా అందరికీ దొరికే అదృష్టం అవకాశం కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే కోటి రూపాయలు ఇచ్చి అలాంటి ఒక గొప్ప నటుడు నాకు ట్రైనింగ్ అమ్మంటే ఇవ్వడం కుదురుతుందా వాళ్ళకు కుదురుతుందా నాకు ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఆయన చేత నాకు ఆటలు నేర్పించారండి అది ఎంత గొప్ప బ్లెస్సింగ్ రాయప్రసాద్ గారు కానివ్వండి నాగేశ్వరరావు గారు కానివ్వండి చిరంజీవి గారు బాలకృష్ణ గారు చంద్రమోహన్ గారు రాజశేఖర్ గారు వీళ్ళందరూ పిల్లాడిని అవ్వడం వల్ల ఏంటంటే నాకు దగ్గరుండి నేర్పించేవాళ్ళండి అలాంటి మహానుభావుల దగ్గర నుంచి సౌన్ బాబు గారు వీళ్ళందరూ దగ్గర నుంచి వాళ్ళు హేమ హేమిలు కదండి పండిపోయిన వాళ్ళు మీ స్టార్ట్ చేశారు అండ్ దెన్ అంటే మీరు ఎందుకు ఇలా చేంజ్ ఏమండి నా దృష్టిలో యాక్టింగ్ అనేది ఒకటేనండి అది ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఒక యాక్టింగ్ సీరియల్ చేస్తే ఇంక యాక్టింగ్ ఉండదు నటించగలిగే వాళ్ళకి అది స్టేజ్ అయినా సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా సీరియల్ అయినా పెద్ద తేడా ఉండదు యా ఎందుకు రాగలిగాను అనే దానికి సమాధానం ఏంటి అంటే నైన్టీన్ ఫార్టీ సినిమా తర్వాత నేను ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకున్నాను దాని తర్వాత నేను కొన్నాళ్ళు ప్రయత్నించాను అంటే ఒక ఐదేళ్ల పాటు నా చదువు కోసం నేను కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను ఓకే సిఎస్ చేసిన తర్వాత చదువు ఇచ్చా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత బాంబే ట్రైనింగ్కి వెళ్ళాను ఆ ఐదేళ్లలో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను యూఎస్ఓ లండన్లో వెళ్ళిపోయాను అని నేను చాలా మంది నన్ను మర్చిపోవడం కూడా జరిగింది అయితే మనసు ఇక్కడ ఉంది కదండి సో వచ్చిన తర్వాత కమ్యూనికేట్ చేశాను నాకు మంది కొంతమందికి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కానీ నాకు నచ్చింది రాలేదు వచ్చింది నచ్చలేదు సో అందుకని నేను చేయలేదు దాని తర్వాత నాకు ఛాంపియన్ అనే ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చింది ఈటీవీ నుంచి ఓకే సో చాలా చక్కటి ప్రోగ్రామ్ ఎందుకు మంచి ఆఫర్ వదులుకోవడం ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ విత్ ఎంటర్టైన్మెంట్ సో మనలో ఉన్న ఆ ఒకాబులరీలో ఉన్న స్ట్రెంగ్త్ కూడా పొటెన్షియల్ కూడా తెలుస్తుంది అన్న కారణం చేత ఈటీవీ లాంటి ఒక గొప్ప ఛానల్ కాబట్టి ప్రతిష్టాత్మకమైన ఛానళ్ళు ఇంత మంచి ప్రోగ్రాము అన్న కారణం చేత నేను ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అది బాగా క్లిక్ అయింది టీవీలో ఎంటర్ అయ్యాను కదా సో షో అది షో వల్ల టీవీలోకి ఎంటర్ అయ్యానని చెప్పి సీరియల్స్ అడిగారు సరే మంచి సినిమాలు రావట్లేదు సీరియల్ వచ్చింది ఎందుకు చేయకూడదు అనిపించి చేశాను అంటే ఇది ఇది తక్కువ అది ఎక్కువ నా దృష్టిలో కానే కాదు ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే అంటే మీ వరకు ఏది కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది మీకు మన మనం ఇష్టమైన పని చేస్తే ఏదైనా కంఫర్ట్ జోన్ అండి మనకి ఇష్టమైతే ఎంత కష్టమైన పని అయినా తిష్ట వేసుకుని ఇష్టగా మిస్టేక్ లేకుండా ఫస్ట్గా చేస్తాం బాగుంది బాగా చెప్పారు రైట్ మీ ఫస్ట్ అంటే లీడింగ్ క్యారెక్టర్తో మీరు చంటి సినిమాతో ఎంటర్ అయ్యారు అసలు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు శ్రీనివాస్ గారు చెప్పి కో డైరెక్టర్ ఒక ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన నేను షామిలి బేబీ షామిలి ఓకే మా ఇద్దరు కాంబినేషన్లో చేద్దామని చెప్పి ఆయన చాలా ప్రయత్నించారు సంభవం ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు నేను కూడా ఐ వాజ్ ఎక్సైటెడ్ తొమ్మిది చైల్డ్ ఆడిస్ట్ చేసాను మళ్ళీ అప్పుడు హీరో ఏమిటి అని అదొక చిన్న ఉండింది బట్ యా అప్పటికే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఆయన రావడం తర్వాత తరుణ్ ఆయన వచ్చారు ఉదయకరణ్ వచ్చారు చిత్ర సినిమాతో సో టీనేజ్ హీరోస్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా ఇది మిస్ అయితే మనం ఇది మిస్ అయిపోతామేమో అని ఒక దాంట్లో సరే చేద్దామని అనుకున్నాం ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు తర్వాత ఆయన జయ గారి దగ్గర చేరారు బిజయ్ గారి దగ్గర చేరారు చెప్పారు ఫలానా ఆదిత్య ఉన్నాడు ఒకసారి చూస్తే బాగుంటుంది సినిమాకి ఆవిడ ఇంకొక సినిమాకి ఇద్దరు హీరోల్లో ఒక సినిమాకి అనుకుని దాన్ని చూడడానికి వచ్చారు సరే హీరో మెటీరియల్ కాదు ఇంకా ఇంకా బాగా ఉన్నాడు ఉన్నాడని చెప్పి ఆవిడ వద్దనుకుని వెళ్ళిపోబోతుంటే మా నాన్నగారు వచ్చారు అప్పుడు షూటింగ్కి వెళ్ళి వచ్చారనమాట ఆయన ఈటీవీ భాగవతం సీరియల్ చేస్తున్నారు అప్పుడు ఓకే షూటింగ్ చేసి వస్తున్నారు భాగవతం మనోవిజ్ఞమం రాఘవేంద్రరావు గారిది వస్తున్నప్పుడు సరే వచ్చారు కదా అని కూర్చోబెట్టి మా పాటలు రాస్తాడండి సరదాగా వినండి అనేటప్పటికీ నేను రాసిన పాట ఒకటి వినిపించాను నేను పాట పాడుతుంటే ఆవిడికి ఈ అబ్బాయిలో ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతున్నాయి సరే ఇతను పెట్టి సోలో హీరో గారి సినిమా చేద్దామని ఒక స్ఫురణ కలిగిందట దెన్ షీ వెంట్ బ్యాక్ అండ్ కేమ్ బ్యాక్ వెచ్ ఒరిజినల్ థాట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న హీరోస్ అంటే ఇప్పుడు గారు కానివ్వండి తరుణ్ గారు కానివ్వండి ఇప్పుడు ప్రేక్షకుల దగ్గర నుంచి అంత ఆదరణ లేదు ఎందుకంటారంటే బేసిక్గా సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల ఎందుకంటారు అసలు మనం అలాగా చెప్పలేమండి కమల్ హాసన్ గారు చైల్డ్ ఆర్టిస్టే శ్రీదేవ్ గారు చైల్డ్ ఆర్టిస్టే ఆ మాటకు వస్తే జూరి ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు మహేష్ బాబు గారు చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు సో దేర్ ఆల్వేస్ దేర్ అంటే టూ సైడ్స్ ఆఫ్ కాయిన్ ఇస్ ఆల్వేస్ దేర్ అండ్ సక్సెస్ అనేది ఒక మనిషి జీవితానికి కొలమానం కాదండి ఆ సక్సెస్ అవ్వకపోవచ్చేమో అంటారు కూడా లేదండి ఎందుకంటే ఆయన హీరోగా యాభై సినిమాలు చేశారండి ఎంతమంది కమిడియన్ గానే ముద్ర పడిపోయింది కమిడియన్ గా డెఫినెట్లీ ఎస్ బట్ హీరో కూడా యాభై సినిమాలు చేశారండి యాభై సినిమాలు చేయడం అంటే యాభై సినిమాల ద్వారా ఎన్ని వేల మందికి లైఫ్ వచ్చి అవును సో ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని వేల మంది దాని లక్షల మంది ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు సో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సో ఆయనకి అది అదొక రూట్ అంటే హీరోగా ఉన్నా కూడా అందులో కామెడీని పండిస్తూ ఆయన రెండు బ్యాలెన్స్ చేశారు సో ఆయన కామెడియన్ ఉంటూ కూడా చేయగలిగారు సో సో ఐ డోంట్ థింక్ ఇస్ అ ఫెయిల్యూర్ అండ్ తరుణ్ గారు లాంటి పేరు చెప్పారు తరుణ్ గారు ఆల్సో వాజ్ అ సూపర్ సక్సెస్ అండి నువ్వే కావాలి కానీ ప్రేమైన నీకు కానీ

సో చాలామంది పుస్తకాలు చదవచ్చు పుస్తకాలు చదివే వాళ్ళందరూ రాయకపోవచ్చు పుస్తకాలు చదవని వాళ్ళు రాయొచ్చు సో మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఒకటి భగవంత్రి బ్లెస్సింగ్ ఒకటి యాసెస్ రెండు దాన్ని పదును పరుచుకునే ప్రాసెస్ నాకు అబ్బడానికి కారణం నెంబర్ వన్ జెనెటిక్గా అండి మా తాతగారు రాసేవారు మా తాతగారు బారష్ భారతీయ సోన్ పేరు వినే ఉంటారు నాన్ డీటెయిల్ కరెక్ట్ అది మా తాతగారు వాళ్ళు ఫస్ట్ కజిన్ మొక్కపాట్ నర్సింహోర శాస్త్రి గారు ఆయన పేరు ఓహో మా తాత గారి కజిన్ ఆయన అండ్ మా తాతగారు ఆయన పేరు మొక్కపాట్ నరసింహమూర్తి గారు సో ఆయన రాసేవారు సో ఆయన నుంచి నాకు అబ్బింది మా నాన్నగారు రాసేవారు బట్ తాతగారు ఎక్కువ రాసేవారు ఫుల్ టైం రాసేవారు అది నాకు డౌట్ అది నిజంగా జరిగిందా లేకపోతే ఇట్స్ ఎఫ్ ఫిక్షన్ కల్పిత కథ కల్పిత అబ్బాయి ఎంత బాగుండేదో అసలు నాన్ డిటైల్ క్లాస్ అవుతుంది అన్నం కానీ చాలా హిలీరియస్ గా ఉంటుంది చాలా హిలీరియస్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా మెసేజ్ ఓరియంటెడ్ అంటే అప్పటి కాలం టైంలో అంటే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతున్న టైంలో వచ్చింది కదా త్రూఅవుట్ కామెడీ ఉంటుంది బట్ అండర్ కరెంట్లో ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్ ఉంటుంది అది లాస్ట్లో బయటపడుతుంది అండి సో అలాగా ఆయన దగ్గర నుంచి నాకు అబ్బింది ఒకటి రెండు మా ఇంటి వాతావరణం మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చేయడం వల్ల నాకు సినిమా డైలాగ్స్ చెప్పడం వల్ల ఆ చెప్పడం కోసం తెలుగు భాష బాగా నేర్చుకోవడం వల్ల దానివల్ల నాకు పాటల పట్ట పట్ల మక్కువ పెరగడం వల్ల ఎక్కువ పాటలు వినడం వల్ల నేను ఏమైనా అన్నా కూడా దాని మా వాళ్ళు బాగుంది అనడం వల్ల ఎంకరేజ్మెంట్ యా ఇప్పుడు ఫస్ట్ నేను రాయడం అంటూ సరదాగా మొదలుపెట్టింది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని ఒక గేమ్ ఉండేది కిష్కింద కాండ సినిమాలో కోకెత్తుకెళ్తే ఏం సరదా కవ్విలా కరివరద కొనిపోరా కృష్ణ అని ఒక పాట ఉందండి ఈ పాట నాకు బాగా నచ్చేసింది ట్యూన్ ఆవిడ వాయిస్ మాల్గుడు సుబ్బకారు పాడారు ఆవిడ వాయిస్ బాగా నచ్చేసింది పాట ఎక్కేసింది బాగా నేను ఊరికే డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ ఉంటే ఏం సరదా డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ ఇవా కరి వరదా కోరిక ఉంటే నేరుగా నన్నే డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ లోకే కొనిపోవా హల్కూహోగను అండర్ టేకర్రు మ్యాచో మ్యాను బ్రెట్ హార్ట్ హిట్ మ్యాను అని రాశానండి ఇది మా అమ్మ విని ఏదో బాగా బాగుందిరా నీలో కూడా ఈ పరిచయం బాగానే ఉంది అని ఎంకరేజ్ చేసింది బాగుంది పాట అన్నట్టుగా నేను చెన్నై వదిలి వచ్చేస్తుంటే దాని ఏమంటారు ఒక చిన్న విరహవేదన అనమాట సో ఒక క్రష్ ఉండేది ఒక అమ్మాయి మీద ఆ క్రష్ ఉండడం వల్ల ఏంటంటే వాల్మీకి నుంచి శ్లోకం పుట్టినట్టుగా నాకు ఈ బాధలోంచి కవిత్వం పుట్టింది అనమాట అది చాలా కామిక్గా ఉంటుంది అండి నీకు నేను నాకు నీవు ఉండగా మనకి లోకపు తోడేందుకు ఇంకా దండగా ఉంటాడు పైవాడు అండగా అందుకే మనకి ప్రతిరోజు పండగ అప్పుడు చెప్పలేదు తర్వాత చెప్పారులే అప్పుడు చెప్పిన ధైర్యం ఎక్కడ ఉంది చిన్నపిల్లడి నైన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు సత్యబాబా గారి స్కూల్లో అవుతున్నాను అనమాట మా క్లాస్ టీచర్ జయంతి టీచర్ అని చెప్పి ఆవిడ నాన్న రేపు బాబా బర్త్డే వస్తుంది సో ఆయన బర్త్డేకి ఒక మంచి పాట ఒకటి కావాలి కొత్త పాట కావాలి విన్న పాటలు కొత్త పాట ఏదైనా తీసుకురా కరుణించలేవా ఓ రాఘవా నాపై దయచూపు రావా మాధవ అని ఏదో కూని రాగలో పాడుతున్నా అప్పటికి మా అమ్మకి చెప్పా మా పాటలు కావాలని చెప్పి మా అమ్మ వింటూ వంటింటూ వచ్చి ఈ పాట అయితే బాగుంది కదరా అండి అని చెప్పి బయటకు వచ్చి చెప్పా అంటే బాగుందిరా సరదా ఫినిష్ అమ్మ అయితే నేను ఫినిష్ చేశాను సరే పాట అక్కడ కూని చేశాను వేరే విషయం కానీ సంభవ్ నేను పాట బాగా రాస్తున్నాను చాలా మంది చెప్పారు రాయడం అనే ఒక ఆస్పెక్ట్ మా నాన్నగారు బాగా ఎంకరేజ్ చేస్తారు బేసికలీ ఫర్ ఎనీథింగ్ అంటే తప్పులు చూసినా ఎంకరేజ్ చేస్తారు సో అలాగే దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ లో ఇంకొక అమ్మాయిని చూసి మళ్ళీ మళ్ళీ కవిత్వం పాట ఇన్స్పిరేషన్ వచ్చింది అనమాట అది అమ్మాయికి చెప్పాను అప్పటికి చెప్పొచ్చు అనే ఒక మెచ్యూరిటీ వచ్చింది అనమాట భయం పోయి సో ఇట్లా పాట రాశాను నీ మీద అని చెప్పి కనుల ముందు నువ్వు ఉంటే కనురెప్పే పడను అంటోంది నా కలలోకి నువ్వు వస్తే నన్ను నిద్రే వదలని ఇది ప్రేమో ఏమో నాకు తెలియదు మరి మాయో హాయో నేను ఎరుగను అయినా ఎందుకు ఇలా అనిపిస్తోంది ఏదో అవుతోంది నన్ను ఎందుకు అలా వేధిస్తుంది ఒంటరి చేస్తుంది సో ఆ పాట రాయడం దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు షష్కిరణ్ అని వాడు సింగరే ఓకే సో వాడు నేను తర్వాత మా బ్యాచ్ ఇంకొకరు అందరం కలిసి ఎవరి మీద పాట రాసిన అమ్మాయి కూడా వచ్చింది మేము అందరం ఆ పాట రికార్డ్ చేసుకుని సమూహం అది కొంచెం డెవలప్ అయింది అలా 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 గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా ఐ స్టార్ట్ రైటింగ్ సాంగ్స్ అండ్ మా ఇంట్లో ఫంక్షన్స్ ఎక్కువ అవుతుండేవి సో మాకు ఎవరికి ఫంక్షన్ అయినా కూడా మాది పెద్ద ఫ్యామిలీ మా నాన్నగారు వాళ్ళు ఎయిట్ బ్రదర్స్ అండ్ వన్ సిస్టర్ మా అమ్మగారు వాళ్ళు ఆరుగురు మాది కృష్ణవంశీ ఫ్యామిలీ అండి కృష్ణవంశీ గర్షి వల్ల ఉంటుంది అనమాట ఇప్పుడు కరోనా వల్ల తగ్గిపోయింది కానీ బట్ అదర్వైజ్ ఫోన్ కాల్ అట్లీస్ట్ నలభై మంది చాలా ఈజీగా కలుసుకుంటాం నలభై మంది ఈజీగా ఆన్ లోవర్ సైడ్ నేను చెప్పేది మా ఆవిడ సీమంతానికి రాశాను ఒకసారి ఎవ్వరు కావాలమ్మా నీకు పిల్ల పిల్లాడా అల్లరి చేసే అల్లరి బుల్ల బుల్లోడా చక్కని చిన్నది కావాలా టక్కరి చిన్నోడు కావాలా ముద్దుల పాపే కావాలా బొద్దు బాబే కావాలా ఎవరు కావాలమ్మా నీకు పిల్ల పిల్లాడా ఎవరు వచ్చారు అల్లరి పిల్లడా బుల్లొచ్చింది బుల్లమ్మ బుజ్జమ్మ అంటాం ఇంట్లో జైత్రూన్ ఓ యా సో అలాగా ఫంక్షన్స్కి రాయడం ఇట్లా అన్నమాట సీరియల్ స్టార్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం